కుంభకోణాలు జరిగే పరిస్థితి వస్తా ఉంది. లక్షల కోట్ల రూపాయలు కుంభకోణాలు చేస్తున్నారు. ఈ పేదవాడి రక్తాన్ని మా తమ్ముడు తీసుకొచ్చాడు. క్వార్టర్ బాటలు. తెలుగుదేశం లీడర్ నారా చంద్రబాబు నాయుడు మేడ్ స్పిరిటెడ్ ప్రామిస్ ఇన్ హిస్ హోమ్ కాన్స్టిట్యూన్సీ ఆఫ్ కుప్పం. నాణ్యమైనటువంటి మద్యం వస్తుంది, మీ జీవితాలతో ఆడుకోము. టు సప్లై గుడ్ క్వాలిటీ లికర్ అట్ రీజనబుల్ ప్రైసెస్ ఇఫ్ హీస్ ఓటెడ్ టు పవర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆల్మోస్ట్ ఇన్ ఎవ్రీ ఎలక్షన్ మీటింగ్ నాయుడు అటాక్స్ జగన్మోహన్ రెడ్డి, అక్యూజింగ్ హిమ్ ఆఫ్ సెల్లింగ్ లికర్ అట్ ఎగ్జార్బిటెంట్ ప్రైసెస్. తప్పకుండా మందు బాబులకందరికి శుభవార్త, రేట్లు తగ్గిస్తా, నాణ్యమైనటువంటి మద్యం వస్తుంది, మీ జీవితాలతో ఆడుకోము. నాయుడుస్ అలయన్స్ పార్ట్నర్ పవన్ కళ్యాణ్ సేస్ డిస్టిల్రీస్ అండ్ బ్రూరీస్ అలెజెడ్లీ కంట్రోల్డ్ బై దోస్ ఇన్ పవర్ మేక్ లోకల్ బ్రాండ్స్ అండ్ హీ సేస్ జగన్మోహన్ రెడ్డి ఇస్ ఎర్నింగ్ థౌసండ్స్ ఆఫ్ క్రోర్స్ సెల్లింగ్ దోస్ బ్రాండ్స్. పవన్ కళ్యాణ్ క్లెయిమ్ దట్ 74% ఆఫ్ ద టోటల్ లికర్ సోల్డ్ వాస్ సప్లైడ్ బై జస్ట్ 16 కంపెనీస్. వైసీపీ నాయకుడు మద్యాన్ని నిషేధిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన వ్యక్తి. ఈ రోజున అతను దాదాపు ప్రభుత్వానికి తెలియజేయకుండా, స్టేట్ ఎక్స్చెకర్కి తెలియకుండా 40,000 కోట్ల రూపాయలు ఆదాయాన్ని వెనకేసుకొచ్చారు. స్టేట్ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి సేస్ చీప్ లికర్ ఇస్ ఫిల్లింగ్ వైఎస్ఆర్సీపీ కాఫర్స్ అండ్ డిస్ట్రాయింగ్ పీపుల్స్ హెల్త్ అండ్ లైఫ్స్. మద్యం ద్వారా వైఎస్ఆర్సీపీ నాయకులు వారి జేబులు నింపుకుంటున్నారు అనేటువంటి విషయానికి ఇది సజీవ నిదర్శనం. అదే విధంగా ప్రజల ప్రాణాలతో ఆడుకోవటం, ఇది ఎవరు కూడా స్వాగతించినటువంటి విషయం. ఇది సమర్థనీయం కాదు. మేము దానికి నిరసనగా. ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి హ్యాడ్ ఇన్ 2019 ప్రామిస్ టు బ్రింగ్ ఇన్ టోటల్ ప్రొహిబిషన్ ఇఫ్ ఓటెడ్ టు పవర్. Whereas his critics point out that liquor is procured by the AP Beverages Corporation and revenue from liquor has gone up from 17,000 crores to nearly 24,000 crores in the last 3 years. Jagan Mohan Reddy Garu has decided that there should be a downfall in the consumption of the liquor. At the same time, to protect the health of the people, he has brought the best brands into the Andhra Pradesh government. And today what the brands have been given are the best brands existing in the India. And also he wants to bring down the consumption of the liquor. The Andhra Pradesh State Beverages Corporation MD has said that the government is committed to reduce the consumption of liquor, and that is why liquor is high priced, and that is also why the excise revenue has gone up. With camera person Nagaraju, Uma Sudhir, NDTV.